चंद्रबाबु नायडु अनेदि इदि राष्ट्र प्रजलकु तेलिसिनटुवंटि नग्न सत्यं। चंद्रबाबु नायडु चरित्र अंत तीसुकुंटे चंद्रबाबु नायडुकि ओक सवाल इस्तुन्नानु नेनु सूटिगा రెండు లక్షల కోట్ల రూపాయలకు నువ్వు ఎలా అధిపతి అయ్యావు చంద్రబాబు నాయుడు? దీనికి సమాధానం చెప్పాలి ముందు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి గత 5 సంవత్సరాలు ఎంతమంది అక్క చెల్లెమ్మల మానప్రాణాలు దోచుకున్నారు? ఎంతమందికి సావుకారకులు అయ్యారు మీరు? ఎంతమందిని బలిగొన్నారు? మీ రాజకీయ అవకాశం కోసం, మీ సీటు కోసం, మీ సంపాదన కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి బలి చేసిన చంద్రబాబు నాయుడు కాదా? దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి ముందు. మీరు ఎన్ని అరాచకాలు చేశారు ఈ రాష్ట్రంలో? ఎన్ని హత్యలు చేశారు మీరు ఈ రాష్ట్రంలో? ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే రాష్ట్ర ప్రజలు మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లోనే మీ నీతి మాలిన మీ హింస రాజకీయాలకి మీ నీచ చరిత్రకి బుద్ధి చెప్పి ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగిపోయి వేసారి మీ దుర్మార్గమైన దుష్ట పరిపాలనకి చరమగీతం పాడారు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా. అన్ని వర్గాల ప్రజలు జగనన్నకే అండగా ఉండి దేశ చరిత్రలోనే 151 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర నిలిపారు ప్రజలు. అది మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారా? ఈరోజు ఈ రాష్ట్రంలో నోరు భగవంతుడు మంచి మాట్లాడడానికి నోరిచ్చాడు, కానీ సభ్యత సంస్కారం లేకుండా మన ముందు ఒక సభ్య సమాజం ఉందనేది కూడా ఆలోచన లేకుండా ఎంత దుర్మార్గానికి ఒడిగట్టి మాట్లాడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆ పార్టీ నాయకులు. ఎంత దుర్మార్గం ఇది! ఈ 3.5 సంవత్సర కాలంలో జగనన్న పరిపాలన పేద పడుగు బలహీన వర్గాల సంక్షేమ పాలన నడుస్తుంటే అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హతే ప్రామాణికంగా కులాలు మతాలు చూడకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కచెల్లెమ్మల ప్రభుత్వంగా ఈరోజు 270,000 కోట్ల రూపాయలు పారదర్శకంగా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలోకి వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈరోజు 3.5 సంవత్సరాల భారతదేశంలో భారతదేశ స్వతంత్ర భారతంలో బీసీలు ఎన్నో రకాలుగా వెనుకబడిపోయినటువంటి బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వాళ్ళకి ఒక సంఘ సంస్కర్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆదుకుంటూ ఈరోజు ఒక సామాజిక విప్లవకారునిగా ఈరోజు వాళ్ళని ఆదుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలకు ఇంత సామాజిక న్యాయాన్ని అందిస్తుంటే అది చూసి ఓర్చుకోలేక భయంతో మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ వెన్నులో వణుకు పుట్టి మాట్లాడుతున్నారు మీరు ఈరోజు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు మీరు ఈరోజు. ఇవి రాజకీయాలకు తగవు చంద్రబాబు నాయుడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే అసలు మీకు ఈ రాష్ట్ర ప్రజలంటే గౌరవం లేదు. ముఖ్యంగా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారంటే మీకు అసలు కొంచెం కూడా ఇది లేదు, గౌరవం లేదు. చెప్తున్నాను, సైకో అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మితిమీరి సభ్య సమాజాన్ని మర్చిపోయి ఒక సీనియర్ నాయకునిగా, నువ్వు ఒక బీసీ నాయకునిగా అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పిల్లి ఎలకని మాట్లాడతావా? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? మా ముఖ్యమంత్రి గారిని ఇలా మాట్లాడి, ఇలా సంబోధించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్క చెల్లెమ్మలు, బడుగు బలిగిన వర్గాలు, రైతులందరూ కూడా మీకు బడిత పూజ చేస్తారు అయ్యన్న పాత్ర. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇలాంటి రాజకీయాలు చేయాలి, కానీ చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అమ్మా అనిత, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎప్పుడు చూడి మహిళల్ని అడ్డు పెట్టుకునేనా మీరు రాజకీయాలు చేశారు? చంద్రబాబు నాయుడు ఇదే నేర్పించాడా? రాజకీయాలు చేయడానికి మీకు దమ్ము ధైర్యం లేదా? దమ్ము ధైర్యం ఉంటే రండి, జగనన్న ప్రభుత్వంతో తలపడండి. కానీ ప్రతిదానికి భారతమ్మని ఎందుకు మీరు ముందుకు తీసుకొస్తున్నారు? ఋషికొండకి భారతమ్మకి ఏమి సంబంధం? ఋషికొండ ఈరోజు వైజాగ్ ప్రజల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క డిమాండ్, వాళ్ళ యొక్క కోరిక, ఈరోజు పరిపాలన రాజధాని కావాలని చెప్పి గర్జించారు ప్రజలు. ఈరోజు విశాఖ పరిపాలన రాజధాని అవుతుంటే చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుడుతుంది, అందుకే ఇలాంటివన్నీ మాట్లాడిస్తున్నాడు. మరి పరిపాలన రాజధానిగా విశాఖలో వస్తుందంటే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి, సీఎం క్యాంప్ ఆఫీసు కట్టాలి, ఇవన్నీ ఉంటేనే పరిపాలన జరుగుతుంది, అక్కడ ఆఫీసులన్నీ ఉండాలి అనే ఉద్దేశంతోనే అక్కడ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. దానికి మీరు ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా మాట్లాడతారా? ఎంతవరకు సమంజసం ఇది? అనిత, మీకు చెప్తున్నాను, ఇలాంటి సభ్యత సంస్కారం లేకుండా
प्रतिदा भारतम्म गारिनि अपादिस्तू माट्लाडिते मात्रं మహిళలందరూ కూడా మీకు బుద్ధి చెప్తనే దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను. అనితకి సభ్యత సంస్కారం లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడికి 2019 లో ప్రజలు బుద్ధి చెప్పినా మొన్న స్థానిక ఎన్నికల్లో కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా మీరు ఎట్లా రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఎట్లా మాట్లాడుతున్నారు మీరు నీతి లేకుండా కొంచెం కూడా. మొన్న స్థానిక ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. మొత్తం వైఎస్ఆర్ పార్టీకి సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు అన్ని ప్రజలు అందించారు. ఎందుకు అందించారు? సుపరిపాలన, అవినీతి లేని పరిపాలన, పేద బడుగు బలహీన వర్గాల పరిపాలన మీద నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారు. దాన్ని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు కుప్పంలో నీకు మున్సిపాలిటీలో కూడా నీకు బుద్ధి చెప్పారు ప్రజలు. 15 ఏళ్ళు అక్కడ ఎమ్మెల్యే అయ్యావు, కొంచెమైనా సిగ్గు చెరం ఉండాలి చంద్రబాబు నాయుడు. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి నీతి మాలిన మాటలు మాట్లాడిస్తే ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2024లో మీకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న తాడేపల్లిలో బీసీ మీటింగ్ జరిగితే భయంతో దాన్ని ఓర్చుకోలేక ఇవన్నీ మాట్లాడుతున్నారు. యనమల రామకృష్ణుడు గారు, మీరు చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు, మీకి మీ మనసాక్షికి తెలుసు జగనన్న బీసీలకి సంక్షేమ పరిపాలన అందిస్తున్నాడు, రాజ్యాధికారం ఇస్తున్నాడు, అంబేద్కర్ పూలి ఆశయాలతో ముందుకెళ్తున్నాడని మీ మనసాక్షికి తెలుసు. కానీ మీరు నిన్న మాట్లాడిన తీరు చూస్తుంటే ఎవరో బెదిరించి మీకు ఒక గన్ను వెనకబెట్టి బెదిరిస్తే మాట్లాడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మీ సీనియారిటీ ఇదేనా? ఎంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు ఈ రాష్ట్రంలో. ఇంత మంచి పరిపాలన జగనన్న చేస్తుంటే చూసి ఓర్చుకోలేక అసలు మీరు బీసీ నాయకులుగా మీరు ఎలా ఇంతకాలం మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీరు కొనసాగారనేది కూడా అర్థం కావట పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా ఈరోజు మన జగనన్న పాలనలో నేను ఈరోజు చెప్తున్నాను వీళ్లకు, మరి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పరిపాలన రాజధాని మాకు కావాలి అనే వాళ్ళ న్యాయమైన డిమాండును ఎవరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఖచ్చితంగా పరిపాలన రాజధాని వైజాగ్ కొనసాగుతుంది, దాంట్లో సందేహమే లేదు. ఎందుకు మాట అంటున్నామంటే చంద్రబాబు నాయుడు ఏదైతే మొన్న పాదయాత్ర చేపట్టాడో, దొంగ పాదయాత్ర నిబంధనలకి విరుద్ధంగా అనే లోపల అదంతా కూడా ఆగిపోయి ఒక దొంగ పాదయాత్ర అనేది తేలిపోయింది. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు వాళ్ళ దొంగ పాదయాత్ర అనేది. చంద్రబాబు నాయుడు ఏమంటే అమరావతి రాజధాని ఆయనకి అమరావతి ప్రజల కోసం కాదు, ఆయన అక్కడ భూములు కొన్నాడు వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం, వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ బినామీల కోసం అమరావతి రాజధాని కావాలి, కానీ అక్కడ ప్రజల కోసం కాదు. మరి నిజంగా జగనన్నకి అమరావతికి వ్యతిరేకం కాదు జగనన్న. అమరావతి అమరావతి శాసన రాజధానిగా ఉండాలని చెప్పి 56,000 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇండ్లు కట్టించాలని ఆలోచన చేస్తే కోర్టుకు వెళ్లి అడ్డుపడలేదా చంద్రబాబు నాయుడు? మీకెక్కడుంది ఎస్సీ ఎస్టీ బీసీలపై ప్రేమ? మీరంతా కూడా కపట ప్రేమ, కపట నాటకం చంద్రబాబు నాయుడు. మీకు అమరావతి ప్రజలపైన కూడా మీకు విశ్వాసం లేదనేది ఇక్కడ ప్రజలు కూడా తొందరలో అర్థం చేసుకోవాలి. లేదంటే చంద్రబాబు నాయుడు ముసుగు రాజకీయాల్లో వాళ్ళు కూడా బలి కావాల్సి వస్తుంది అనేది నేను అమరావతి రైతులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మేలుకోవాలి చంద్రబాబు నాయుడు భార్య నుంచి అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అలాగే ఈరోజు నేను చెప్పేదేమంటే ఈరోజు ఏదైతే బీసీలకు మన జగనన్న ఎంత సంక్షేమాన్ని అందించాడనేది ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. మరి నేను ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి సామాజిక న్యాయం, మనకి 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత రాజ్యాధికారాన్ని అందించినది లేదు. ఈరోజు 3.5 సంవత్సర కాలంలోనే జగనన్న బీసీలకు 12 మందికి బీసీ ఎమ్మెల్సీలు ఇచ్చారు, 4 రాజ్యసభ సభ్యులు, 6 ఎంపీలు, 11 బీసీ మంత్రులు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు ఇన్ని పదవులు ఇస్తూ మరి 136 కులాలు బీసీ కులాలు ఉంటే 56 కార్పొరేషన్లు, 674 డైరెక్టర్లు ఇచ్చి మరి వీళ్ళు మాట్లాడుతున్నారు
బీసీలకేమిచ్చారు బీసీలకేం చేశారు ఏం పదవులు ఇచ్చారని మాట్లాడుతున్నారు చిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవన్నీ పదవులు కాదా చంద్రబాబు నాయుడు కళ్ళుండి కబోదివయ్యావా నువ్వు చూడటం లేదా ఇన్ని పదవులు చంద్రబాబు నాయుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టువి ఈరోజు ప్రభుత్వ కార్పొరేషన్లు కూడా 53 కార్పొరేషన్లు బీసీలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అనేది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పుకునే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నేను హెచ్చరిస్తున్నాను మరి సామాజిక న్యాయంలో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య వైద్యం వ్యాపారం పైన కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అన్ని పేద వర్గాలకు విద్య వైద్యం వ్యాపారం అన్ని కూడా ప్రజలకు అందాలి అనే ఒక సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు ఒక సంస్కరణలు తీసుకొచ్చి మరి విద్యా విధానంలో కూడా దాదాపు బీసీలకు 19 లక్షల మంది మహిళలకు అమ్మలకు పిల్లల తల్లులకు అకౌంట్లో డబ్బులు 15000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి చేసినటువంటి ఘనత 3 సంవత్సరాలు జగనన్నది విద్యా దీవెన వసతి దీవెన 10 లక్షల మందికి చంద్రబాబు నాయుడు నీ ఆయాంలో అమ్మఒడి ఉందా చేయిత ఉందా ఆసరా ఉందా జగనన్న ప్రభుత్వంలో ఎస్ఎస్టీబీసీ మైనారిటీల కోసం ఇంత అభివృద్ధి చేస్తుంటే విద్యనే ప్రధానంగా తీసుకొని విద్య ఉన్న వాళ్ళే సమాజంలో రేపు వాళ్ళ కుటుంబం గాని సమాజం గాని అభివృద్ధి చెందుతుంది ఆ రోజు పూలే గారు ఎంతో సమాజంలో విద్య కోసం ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని పాటుపడినటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు జగనన్న ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అమ్మఒడి నాడు నేడు విద్యా దీవెన వసతి దీవెన ద్వారా మరి దేశంలోనే ఆదర్శంగా ఈ రోజు జగనన్న తీసుకున్నటువంటి విద్యా విధానంలో సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి అలాగే వైఎస్ఆర్ చేయూత 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్నటువంటి మహిళలకు దాదాపు 15 లక్షల మంది మహిళలకు బీసీ మహిళలకు అందిస్తున్నటువంటి పథకం ఇది 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి మరి ఈ రోజు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇచ్చి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల ఆస్తిని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఈ రోజు ఇంత పేద బడుగు బలహీన వర్గాల ముద్ర వేసుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంత సుపరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇంత కుళ్ళు కుట్రంతతో చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళ పార్టీ అనుచరులు అంతా కూడా దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా 2024లో వీళ్ళకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి నేను హెచ్చరిస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సుపరిపాలనకి ఖచ్చితంగా ప్రజలు 2019లో ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం ఒక భరోసా ఒక విశ్వాసాన్ని కల్పించిన నాయకునిగా ముద్ర వేసుకున్నారో అదే నమ్మకంతో 2024లో 175కి 175 స్థానాలు ఖచ్చితంగా ప్రజలు ఇవ్వబోతున్నారు ఇవన్నీ చూసి ఓర్చుకోలేకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంత డ్రామాకు ఒడిగట్టారనేది కూడా నేను తెలియజేస్తున్నాను మీడియా ద్వారా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీ నీతిమాలిన రాజకీయాలు 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావే బీసీలకు ఏం చేశావో మరి ఎక్కడైనా ప్రజాకోటికి రండి మా జగనన్న ఈ 3.5 సంవత్సరాల కాలంలో బీసీలకి రాజ్యాధికారం గాని వాళ్ళకి చేసినటువంటి సామాజిక న్యాయం గాని మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశాడనే దానికి ఎక్కడైనా డయాస్ మీరు సిద్ధమా చంద్రబాబు నాయుడు రండి సవాలు ఇస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే సవాలు స్వీకరించి రావాలి మీరు తేల్చుకోవాలి ఊక మాట్లాడేది కాదు నోరుందని ఒట్టి మాటలు ఎవరు నమ్మరు ప్రజలు ఈ రోజు ఇది చేతల ప్రభుత్వం ఆచరణలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇది తెలుసుకోకుండా ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మరీ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మీ పార్టీకి మీ పార్టీ నాయకులకి ఇంకొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారిని గురించి కాని మా భారతమ్మని గురించి కాని వ్యక్తిగత దూషణకు పాల్పడితే ఖచ్చితంగా మీకు బడిత పూజ చేస్తాము చేయిస్తామని చెప్పి కూడా నేను చంద్రబాబు నాయుడుకి సవాల్ ఇస్తూ హెచ్చరిస్తున్నాను.